గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, సవారీ టీమ్ టెక్నీషియన్స్కి అందరికీ, అలాగే సుధీర్ బాబు గారికి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ ఈవెంట్కి నన్ను పిలవకుండానే వచ్చాను చెప్పాలంటే ఓపెన్గా. నేను ఈ సాంగ్ ఒక సాంగ్ విపరీతంగా నచ్చి ఒక 10-15 డేస్ కంటిన్యూస్గా లూప్లో అదే సాంగ్ విన్నాను. మరి నాకు నచ్చి ఏంటని ఫస్ట్ చూసాను సాంగ్ అంటే చాలా బాగుంది. ఏం ఫిల్మ్ అంటే సవారీ. ఓకే, శేఖర్ గారు సూపర్ ట్యూన్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ పాట విన్నాను, అన్ని పాటలు బాగున్నాయి. పాటలు బాగున్నాయంటే ఒక 50% సినిమా వర్కౌట్ అయిపోయినట్టే, అంటే రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడియన్స్. అలాగే టీజర్ చూశాను, చాలా వెరైటీగా ఉంది. సరే, నాకు ఈ టీంలో ఎవరు పరిచయం లేదు. నందు అప్పుడప్పుడు కలిసాం, కరెక్ట్ టైంలో కలవలేదు ఎప్పుడు మనం. సో పెద్దగా పరిచయం లేదు మాకు. నన్ను మెసేజ్ పెట్టారు, ఎందుకు అనుకోకుండా ఆ రోజు పెట్టారు. నేను వెంటనే కాల్ చేశాను. నేనే మిమ్మల్ని మీకు కాల్ చేసి టీంకి విషెస్ చెప్దాం, చాలా బాగుంది సాంగ్ అనుకున్నా. హానెస్ట్గా మీరు చేయటం, లక్కీగా మీరు అడగటం, వెంటనే వచ్చేస్తా అన్నాను. ఇక్కడికి వచ్చాక టీం అందరూ అందరితో మాట్లాడుతుంటే చాలా, అంటే అందరూ కష్టపడి చేస్తారు కాబట్టి ఇదంతా జెన్యున్ టీంలో అనిపిస్తుంది. అందరూ సపోర్టు, ఎంకరేజ్మెంట్, యూనిటీ చాలా బాగుంది. టైం అదిరిపోయింది, చాలా బాగుంది. లాస్ట్ ఫిల్మ్లో నేను ఇలా పరిగెట్టాను, నిక్కరేసుకుని చిన్న నిక్కరేసుకుని ఇంకెవరు చేయలేమో అనుకున్నాను. టూ మచ్ అనమాట అది, ఆ కష్టం నాకు తెలుసు. అది ఎక్కడికి పోదు, ఖచ్చితంగా గుర్తిస్తారు అందరూ. ఆ టీం అందరికీ కూడా తప్పకుండా ఈ సినిమా మంచి గుర్తింపిస్తుంది, అందరికీ నచ్చుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకా మన నందు ఇంకా డబ్బుల కోసం సినిమాలు చేయక్కర్లేదు. నువ్వు అన్నీ మంచి సినిమాలు వచ్చి ఏం పర్లేదు. ఇంక ఇప్పుడు ఎంత ఇది వచ్చేసిన తర్వాత మళ్ళీ కుదరదు, ఇంకా డిఫరెంట్గా చెయ్యి. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ మనస్ఫూర్తిగా. నేనైతే 7 ఫిబ్రవరి ఫిల్మ్కి వెళ్తాను, మీరందరూ కూడా తప్పకుండా పాటలు నచ్చితే, ట్రైలర్ నచ్చితే ఫస్ట్ మూవీ వచ్చి మంచి రెస్పాన్స్ ఇవ్వండి. చిన్న సినిమా, చాలా పెద్ద సినిమా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.